అందరికీ నమస్కారం. ఎస్, ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా చాట్ జీపీటీ. వాట్ ఈస్ చాట్ జీపీటీ? జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సింపుల్గా చెప్పాలంటే ఒక రోబోట్ అనొచ్చు. ఇది ఒక రెవల్యూషన్ కాబోతోంది ఫ్యూచర్లో అని కూడా అంటున్నారు. మీరు ఏది అడిగినా విత్ ఇన్ సెకండ్స్లోనే ఆన్సర్ ఇవ్వబోతోంది. సో ఫ్యూచర్లో గూగుల్ కూడా ఉండబోదు అని కూడా అంటున్నారు. చాలామంది ఉద్యోగాలు కూడా పోబోతున్నాయి అని కూడా అంటున్నారు. మాట్లాడదాం, ఇది ఎంతవరకు నిజం. మనతో పాటు ఉన్నారు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. శ్రీధర్ గారు నమస్తే. నమస్తే సార్. అసలు చాట్ జీపీటీ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరు మాట్లాడినా దీని గురించే మాట్లాడుతున్నారు. వాట్ ఈస్ చాట్ జీపీటీ? యాక్చువల్గా చాట్ బోర్డ్స్ అనే పదం చాలా మందికి సుదీర్ఘకాలంగా పరిచయం. అంటే మనం ఏదన్నా ఒక చిన్న క్వశ్చన్ టైప్ చేస్తే కనుక ఆటోమేటిక్గా కొన్ని ప్రీడిఫైన్డ్ ఆన్సర్స్ అనేది వచ్చేలాగా ఎఫ్ఏక్యూస్ అనేది, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పేసి గతంలో చాలాసార్లు మనం విని ఉంటాం. అంటే ఒక ఆర్గనైజేషన్ ఉంది అనుకోండి, ఒక షాపింగ్ మాల్ ఉంది అనుకోండి, లేదా ఏదో వెబ్సైట్ ఉంది అనుకోండి, మనం ఈ పర్టికులర్ ప్రొడక్ట్ దొరికిద్దా అని కానీ లేకపోతే కనుక మీ దగ్గర ఎలాంటి సర్వీసెస్ అవైలబుల్ అవుతున్నాయని కానీ మనం క్వశ్చన్ టైప్ చేస్తే కనుక ఆటోమేటిక్గా చాట్ బోర్డ్స్ ఏం చేస్తూ ఉండేవి, వాళ్ళ దగ్గర ప్రీడిఫైన్డ్గా ఏదైతే సమాచారం ఇన్పుట్ చేయబడి ఉంటుందో దాని నుంచి మన టైప్ చేసిన పదంలో నుంచి, వాక్యంలో నుంచి ఒక కీవర్డ్ని పట్టుకొని రిలెవెంట్ ఆన్సర్ని తీసుకొచ్చేసి ఆటోమేటిక్గా చూపిస్తూ ఉండేవి. అంటే మినిమైజ్డ్ వెర్షన్ ఆఫ్ చాట్ జీపీటీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక చాట్ జీపీటీ అనేది ఒక భారీ స్థాయిలో ఉన్న చాట్ బోట్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. చాట్ బోట్ అంటే ఏంటంటే ఒక మనిషి, ఇద్దరు మనుషులు, మీరు నేను కూర్చొని వాట్సాప్లో చాట్ చేసుకునేటప్పుడు ఇద్దరు వ్యక్తులము రెండు డివైసెస్ దగ్గర ఉన్నాం. అలా కాకుండా ఒక ఎండే ఒక వ్యక్తి ఉండేసి రెండో ఎండ్ వచ్చేటప్పటికి ఒక సాఫ్ట్వేర్ ఉంది అనుకోండి. సో ఆ సాఫ్ట్వేరే చాట్ జీపీటీ. మనకు కావాల్సిన సమాచారం మొత్తాన్ని ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు వాళ్ళిద్దరికి తెలిసిన నాలెడ్జ్ మాత్రమే షేర్ చేసుకుంటారు, వాళ్ళిద్దరికి తెలిసిన విషయాలే డిస్కస్ చేసుకుంటారు. కానీ చాట్ జీపీటీతో ఉండే స్కోప్ ఏంటంటే ఒక మనిషి చాట్ జీపీటీ లాంటి ఒక ఎన్సైక్లోపీడియా కంటే పవర్ఫుల్ సిస్టమ్ దగ్గర నుంచి సమాచారాన్ని తీసుకోవటం కావచ్చు, ఎంటర్టైన్మెంట్ పొందడం కావచ్చు, చేసే స్కోప్ అనేది ఉంటుంది. తనకు కావాల్సిన కీవర్డ్స్ టైప్ చేయటం, క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే కనుక సమాచారం వస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 8 బిలియన్ డాక్యుమెంట్లను స్కాన్ చేసి ఒక మోడల్ను తయారు చేస్తున్నారు. 8 బిలియన్ డాక్యుమెంట్లను స్కాన్ చేసేసి మోడల్ తయారు చేసిన తర్వాత మనం అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ అక్కడ నుంచి సమాచారం, మన కీవర్డ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనం అడిగే దాంట్లో వాట్ ఈస్ ది వెదర్ రైట్ నౌ అని చెప్పేసి అని ఒకటి అడిగాము అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ ఒక బేసిక్ క్వశ్చన్. సో ఇక్కడ వెదర్ అనే పదాన్ని కీవర్డ్గా తీసుకోవటం, అలాగే రైట్ నౌ అని చెప్పేసిన దాన్ని అన్నప్పుడు ఈ క్షణం మనం ఉన్న జియోగ్రఫికల్ లొకేషన్ ఏదైతే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఉంటుందో దాన్ని మన ఫోన్లో ఉండే సెన్సార్తో ఐడెంటిఫై చేసి అది వెంటనే రిజల్ట్ చూపించడం జరుగుతుంది. అంటే మనం వాడే గూగుల్ అసిస్టెంట్ ఇలాంటివి కూడా అదే పనులు చేస్తాయి, కానీ అంతకంటే పవర్ఫుల్గా ఎన్నో రకాల కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయడం, లేదా పోయమ్స్ రాయటము, లేదా ఒక ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సొల్యూషన్స్ తో తీసుకురావటం ఇలాంటివంతా కూడా చాట్ జీపీటీ చేయాలి.